నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ హర్త. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 D20 గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను. అండ్ D20 రివ్యూ నా మాటలో మీ కళ్ళకు కట్టినట్టయితే చూపించడానికి వచ్చేసాను అనమాట. సో D20 ఎలా స్టార్ట్ అయింది అని అంటే, సో నాగార్జున గారు యాజ్ యూజువల్ అద్దరిపోయే సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో మనకి ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ అయితే క్లిప్పింగ్ చూపిస్తారు కాబట్టి అదే క్లిప్పింగ్ చూపించారు. ఈ క్లిప్పింగ్ లో ఏంటి అంటే, నిఖిల్ అండ్ అబ్బాయి డిస్కషన్ అండ్ అబ్బాయి వేరే వాళ్ళతో పెట్టే డిస్కషన్స్, సో ఈ కైండ్ ఆఫ్ అంతా చూపించారనమాట. లైక్ అబ్బాయి అప్పుడు కూడా చెప్తున్నాడు, సో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, నేను ఆల్రెడీ బిగ్ బాస్ని తిట్టాను కదా నన్ను రియాక్ట్ అవుతారు అన్నట్టు ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళందరితో ఆ డిస్కషన్ అయితే చూపించారు. అండ్ దీని తర్వాత డైరెక్ట్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ అనమాట. ఒకేసారి నాగార్జున గారు స్టిక్ తో ఉండడం చూసి హౌస్ మేట్స్ అందరూ ముందు హాయ్ చెప్పినా సరే బాగా సైలెంట్ అయిపోయారు. అండ్ వెంటనే సోనియా అయితే స్టార్టింగ్ నిలబెట్టారనమాట. నిలబెట్టి, నువ్వు అసలు సంచాలక కింద కరెక్ట్గానే చేసావా అని అడిగినప్పుడు ఆమె ఏమందంటే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పి ఆ మాటలు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అభయ్ నుంచో పెట్టి లైక్ అడిగారనమాట, సో ఏం జరిగింది అక్కడ, ఆమె సంచాలక కింద కరెక్ట్గానే చేసిందా అని. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి ఏమైంది అని అంటే, అసలు గేమ్ తప్పుగా ఆడిందే అభయ్. ఏంటంటే అప్పటికే సంచాలక్ చెప్తానే ఉంది, లోపలాడు అని అన్నప్పుడు ఈయన బయటికి వెళ్ళి ఆడడం, చేత్తో ఆడడం ఇవన్నీ అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఆయన ఒప్పుకోలేదు. బట్ అక్కడ నాగార్జున గారు వీడియో క్లిప్పింగ్ ఆల్రెడీ చూపించారు. చూపించినప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ఓకే నేను తప్ప ఆడాను, నేను చేత్తోనే పగలగొట్టానని చెప్పి. అండ్ దీని కంటిన్యూషన్ ఏం జరిగిందంటే, సోనియా కూర్చున్నాక నాగార్జున గారు ద బిగ్ వార్నింగ్ ఇచ్చారనమాట అబ్బాయికి. ఏంటి అని అంటే, అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఆయన అసలు నా బిగ్ బాస్ని ఏమేమి తిట్టాడు అనేది చెప్పి ఒక క్లిప్పింగ్ అయితే చూపించారు. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడ్ బాస్. టోటల్ ఆయన మాట్లాడిన తిట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చూసిన తర్వాత హౌస్ మేట్స్ రియాక్షన్ వేరేలా ఉంది. అండ్ అబ్బాయి అప్పుడు ఓకే ఇన్ని తిట్టానా అని అనుకున్నాడు. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే, నాగార్జున గారు ఏమన్నారు అని అంటే, సో బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రే రూల్స్ పెడితే అయ్యే ఫాలో అవ్వాలి, బిగ్ బాస్ ఏం చెప్తే అదే చెయ్యాలి, అసలు నువ్వు మాట్లాడింది ఏమన్నా కరెక్టా అన్నట్టు అబ్బాయి మీద ఫుల్ సీరియస్ అయ్యారనమాట. బిగ్ బాస్ will rule. దీనికైతే నేను అసలు టాలరేట్ చేయను అంటూ రెడ్ కార్డ్ అయితే ఇచ్చారు. I'm forced to give you the red card. ఈ రెడ్ కార్డ్ ఏంటి అని అంటే డైరెక్ట్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ అనమాట. సో అబ్బాయిని అయితే వెంటనే బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు, సో అబ్బాయి ఏంటి అని అంటే, నేను చేసింది తప్పే, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకు మించి ఏం చేయలేను అని అన్నప్పుడు, నాగార్జున అస్సలు కన్విన్స్ అవ్వలేదు. ఎందుకు అని అంటే, అన్ని తిట్లు తిట్టాడు బిగ్ బాస్ అబ్బాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకొచ్చాము జనరల్ ఎపిసోడ్స్లోనే, అబ్బాయి బిగ్ బాస్ని తిడుతున్నాడు, అబ్బాయి బిగ్ బాస్ని తిట్టున్నాడని. ఈవెన్ మనం 4-3 ఎపిసోడ్స్ నుంచి అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు మాట్లాడిన దాని గురించే అండ్ అబ్బాయి సారీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఇది ఇలా జరుగుతున్న టైంలో వెంటనే అంటే గేమ్ గురించి మాట్లాడుతున్న టైంలోనే యష్మి ఏంటో వెంటనే ఇలా అని నుంచొని ఆమె గురించి చెప్తుంది, అంటే మీ టాస్క్ గురించి చెప్తుంది. చెప్తూ నేను ఇలా అనుకున్నాను అన్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకు కూర్చో అన్నట్టు నాగార్జున గారు చెప్పారు. అండ్ దీని తర్వాత బయటకు వెళ్ళిపోమన్నారు అబ్బాయిని, రెడ్ కార్డ్ చూపించి బయటకు వెళ్ళిపోమని, బిగ్ బాస్ని గేట్స్ ఓపెన్ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత లైక్ అబ్బాయి ఏంటంటే ఫుల్ ఇదిగా అయిపోయి వాటర్ తాగి కొంచెం సెటిల్గా ఒక సైడ్ నుంచున్నాడు. ఆ తర్వాత నాగార్జున గారు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరినీ, బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ హౌస్లో అబ్బాయి ఉండాలా లేదా అనేది మీరే డిసిషన్ తీసుకోండి, నన్ను కనుక అడిగితే నేనైతే రెడ్ కార్డే చూపిస్తాను అన్నట్టు నాగార్జున గారు అయితే చెప్పారు. అప్పుడు మణికంఠ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కళ్ళు అబ్బాయికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి చెప్పారనమాట. సో అందరూ చెప్పిన సేమ్ రీజన్ ఏంటంటే, ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఆయన తెలియకుండా చేసినట్టున్నాడు అని చెప్పి చెప్పారు. సో ఆ హౌస్ మేట్స్ తీసుకున్న డెసిషన్ బట్టి సో అబ్బాయిని అయితే హౌస్లో ఉంచడానికి అయితే జరిగింది. బట్ ఇది నాగార్జున గారు ఏం చెప్పారంటే, ఇదే బిగ్ బాస్ హౌస్లో నేను ఇస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఎవరైనా సరే బిగ్ బాస్ రూల్స్ని అతిక్రమించినా, లేదు అంటే బిగ్ బాస్ని ఏమన్నా అన్నా సరే నేనైతే అసలు సహించను అన్నట్టు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు మొత్తం హౌస్ మేట్స్ అందరికి. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఎగ్ టాస్క్. సో ఈ ఎగ్ టాస్క్లో నిఖిల్ని నుంచోబెట్టి, సో ఆడపిల్లల్లో ఎవరు బాగా ఆడారు ఎగ్ టాస్క్ అని చెప్పి నాగార్జున గారు అడిగారు. అడిగినప్పుడు నిఖిల్ ఏమన్నాడు అని అంటే, లైక్ సీత బాగా ఆడింది, విష్ణుప్రియ బాగా ఆడింది అని చెప్పి అందరి గురించి
గురించి చెప్తున్న టైంలో సో నాగార్జున గారు అడిగారు, మరి వీళ్ళందరూ బాగా ఆడారు అన్నప్పుడు మరి నువ్వు సోనియాకి ఎందుకు రెడ్ ఎగ్ ఇచ్చావు అని చెప్పి అడిగారు. అండ్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కూడా అన్నారనమాట. అండ్ ఆ తర్వాత నిఖిల్ కూర్చున్నారు, బిగ్ నాగార్జున గారు అక్కడ ఉన్న అంటే హౌస్లో ఉన్న అమ్మాయిలందరినీ నుంచోబెట్టి సో వాళ్ళు అసలు టాస్క్ ఎలా ఆడారు అనే దాని గురించి అయితే మాట్లాడారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి చెప్తున్న టైంలో అండ్ లాస్ట్ వచ్చేసి నాగార్జున గారు అక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ అప్రిషియేట్ చేశారనమాట. ఎందుకు అని అంటే మీరు టాస్క్లన్నీ నార్మల్గా ఆడలేదు, చాలా బాగా ఆడారు అండ్ మిమ్మల్ని చూసి హౌస్లో ఉన్న అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి అన్నట్టు చెప్పారనమాట. మెచ్చుకోవడం పాటు సో ఒక్కొక్క పర్సన్కి 1 lakh చొప్పున 6 lakhs అయితే ప్రైజ్ మనీలో అయితే యాడ్ చేశారనమాట. సో నిజంగా ఇది అంటే జనరల్గా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఒక 2 lakhs 3 lakhs ఇలా పెంచుకుంటూ వచ్చారు, కానీ ఒకేసారి ఓన్లీ బిగ్ బాస్లో ఉన్న గర్ల్స్ వల్ల 6 lakhs అయితే ప్రైజ్ మనీలో యాడ్ అయింది. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే ప్రేరణ అయితే నుంచోబెట్టారు. అండ్ ప్రేరణ నుంచోబెట్టగానే ఆమెకు అక్కడ సీన్ అయితే అర్థమైపోయింది, ఎందుకంటే ప్రేరణ చేసిన మిస్టేక్స్ ఆల్రెడీ ప్రేరణకు తెలుసు, కానీ ఆమె చేసిన మిస్టేక్ ఒకటే అనుకుంటుంది, విష్ణుప్రియ అని క్యారెక్టర్లెస్ అని అనడం. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ని నాగార్జున గారు చూపించారు. చూపించిన తర్వాత ఆమె చాలా వర్డ్స్ అన్నది, అంటే నువ్వు అసలు ఆ క్యారెక్టర్లెస్ వర్డ్ని ఎందుకు యూస్ చేస్తావు అని అన్నప్పుడు ఆమె క్యారెక్టర్లెస్ అనే దాన్ని వేరేలాగా అనుకుందంట. లైక్ ఎలా అంటే లైక్ ఆమె స్టార్టింగ్ నుంచి లైక్ గేమ్ గురించి కానీ ఇలా ఇలా అంటూ ఆమె క్యారెక్టర్ వైజ్ ఇది అవుతుంది అని నేను క్యారెక్టర్లెస్ అన్నానంటే అసలు క్యారెక్టర్లెస్ అనగానే వచ్చే మీనింగ్ మాత్రం ఒక్కటే అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అండ్ దీని తర్వాత లైక్ విష్ణుప్రియని ప్రేరణని నుంచోబెట్టినప్పుడు సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటంటే 2 times అనమాట. ఒకటి ఎగ్ టాస్క్ విషయంలో లైక్ విష్ణుప్రియ వచ్చి పట్టుకుంది అన్నప్పుడు తిట్టిన తిట్లు, ఏదైతే రాక్షసి అండ్ పోవే అండ్ అలానే క్యారెక్టర్లెస్ ఈ వర్డ్స్ యూజ్ చేసినందుకు నాగార్జున గారు అయితే ప్రేరణ తిట్టారు. అండ్ దీని తర్వాత సో ఈ ఎగ్ విషయంలోనే జరిగింది కాబట్టి అంటే లైక్ ఎగ్ టాస్క్లో కూడా ఆమె ఎగ్ విషయంలోనే నామినేట్ చేసింది ప్రేరణ, ప్రేరణ వచ్చి విష్ణుప్రియ అని ఎగ్ విషయంలోనే నామినేట్ చేసింది అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య గొడవ సాల్వ్ చేయడానికి నాగార్జున గారు అయితే ఎగ్జిన్ పంపించి వాళ్ళిద్దరినీ తినిపించుకోమని చెప్పారు. అలా ఈ విషయం అయితే సాల్వ్ అయింది. బట్ ఇక్కడ ఇంకో విషయం ఉంది ఏంటి అని అంటే ప్రేరణకి విష్ణుకి ఇంకో విషయంలో కూడా గొడవైంది, అది ఏంటంటే దోశ. సో ఈ దోశ విషయం గురించి కూడా క్లిప్పింగ్ అయితే చూపించారు, ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎవరికి తెలియదు అక్కడ పర్టికులర్గా ఏం జరిగింది అని చెప్పి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నది ప్రేరణ విష్ణుప్రియ అండ్ మణికంఠ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో అందుకనే మళ్ళీ వీడియో క్లిప్పింగ్ అయితే చూపించారు. చూపించిన తర్వాత క్లారిటీ ఈవెన్ నాకు కూడా వచ్చింది, ఎందుకంటే నేను చూసినప్పుడు నిజంగానే ప్రేరణ చాలా చిరాగ్గా ఏదో ఇష్టం లేకుండా వేసింది అనుకున్నాను, బట్ కానే కాదు ఆమె ఇంటెన్షన్ చాలా ప్యూర్ ఉంది, నార్మల్గానే వేసిచ్చింది, బట్ అక్కడ సీన్ క్రియేట్ చేసింది మాత్రం మణికంఠనే అని నాకు కూడా అదే అనిపించింది. అండ్ నాగార్జున గారు కూడా అదే చెప్పారు. సో అసలు మణికంఠ ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ ఇంత పెద్ద గొడవ అంటే ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కదా దోశ విషయంలో అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అప్పుడు మణికంఠ ఏంటి అని అంటే ముందు జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆమె దోశ ఇవ్వకపోవడం ఆ బ్యాటరీ దాచుకోవడం అనేది నాకైతే కొంచెం నెగిటివ్గా అనిపించింది అని చెప్పి మణికంఠ తన వర్షన్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఇది కూడా ఈ విషయంలో ఈ మొత్తం దోశ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది హౌస్ మేట్స్కి అండ్ అలానే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది. అండ్ అలానే నాగార్జున గారు ఇంకో విషయం కూడా చెప్పారు ఏంటి అని అంటే అసలు మీరు ఎలా కొట్టుకున్నారో తెలుసా, అంటే విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళ విషయంలో సో మీరు అసలు ఎలా కొట్టుకున్నారో తెలుసా, ఏదో స్ట్రీట్స్లో కులాయిల దగ్గర కొట్టుకుంటారు చూసారా అలా కొట్టుకున్నారు అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. మా పంపులు కులాయిల దగ్గర కొట్టుకుంటారే అలా మాట్లాడుతున్నారు. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే సో నిఖిల్ని పృథ్వీ గేమ్ గురించి అడిగారనమాట. అసలు పృథ్వీ గేమ్ ఎలా ఆడాడు అన్నప్పుడు సో పృథ్వీ బాగా ఆడాడు అన్నప్పుడు మరి బాగా ఆడినప్పుడు నువ్వు తనకెందుకు రెడ్ ఎగ్ ఇవ్వలేదు అని చెప్పి నాగార్జున గారు అడిగారు. అడిగినప్పుడు నిఖిల్ చెప్పిన రీజన్ ఏంటి అని అంటే సో బిగ్ బాస్ మాకు చెప్పింది ఏంటంటే ఆ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చీఫ్ కంటెండర్ కింద సెలెక్ట్ అయినట్టు అని చెప్పారు. బట్ అక్కడ పృథ్వీకి యాంగర్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఆయన చాలా అగ్రెసివ్ అవుతాడు, సో అలాంటి పర్సన్ ఒక చీఫ్ కింద అనేది కరెక్ట్ కాదనిపించి నేను ఇవ్వలేదని నిఖిల్ చెప్పుకొచ్చాడు. అండ్ ఇదే టైంలో పృథ్వీకి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు. ఎందుకు అని అంటే ఆయన చాలా అగ్రెసివ్ అవుతున్నాడు, అంటే గేమ్ వైజ్గా ఆయన చాలా బెటర్ ఉన్నాడు, కానీ ఆమె ఆయన ఏదైతే వర్డ్స్ యూస్ చేస్తున్నాడో ఆయన అగ్రెసివ్ ఉందో అది ఆయనకి చాలా మైనస్ అవుతుందని చెప్పి నాగార్జున గారు చెప్పుకొచ్చారు. అండ్ అలానే ఆల్రెడీ ప్రీవియస్ వీకే చెప్పారు ఎఫ్ వర్డ్స్ అనేవి
హౌస్లో అసలు యూజ్ చేయొద్దు అని చెప్పి అయినా సరే మళ్ళీ రిపీట్ చేశాడు పృథ్వీ. మళ్ళీ ఈ వీక్ కూడా ఎఫ్ వర్డ్స్ అనేవి యూజ్ చేశాడు. అండ్ ఇంకొకసారి కనుక యూజ్ చేస్తే నీకు కూడా రెడ్ కార్డ్ అని చెప్పి నాగార్జున గారు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడతో నిఖిల్ పృథ్వీ మ్యాటర్ కూడా సాల్వ్ అయింది. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అంటే నాగార్జున గారు మణికంఠ అని కన్ఫెక్షన్ రూమ్కి అయితే రమ్మన్నారు మాట్లాడాలి అని చెప్పి. అండ్ అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే మణికంఠ నీకేమనిపించింది ఈ వీక్ అన్నట్టు అడిగినప్పుడు మణికంఠ తన వర్షన్ చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇక్కడ మణికంఠకు తెలియకుండానే ఒక మ్యాటర్ జరిగింది. అదేంటి అని అంటే సో మనందరికీ తెలిసిందే హగ్ మ్యాటర్. సో యష్మి ఏంటంటే మణికంఠ వచ్చి హగ్ చేసుకున్నప్పుడు ఆమె చాలా అసలు కంఫర్ట్గా ఫీలే అవ్వలేదు, డిస్కంఫర్ట్గా ఫీల్ అయిందని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది, ఏడ్చింది కూడా. సో ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో దీని అంతటినీ మణికంఠకి అయితే చూపించారు. చూపించి నువ్వు ఈ విషయంలో మాత్రమే కాదు నేను ఇంకా చాలా వీడియోస్ చూపించట్లేదు, నువ్వు ఇది మాత్రం కంట్రోల్ చేసుకో, నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికి గేమ్ ఆడు అని చెప్పి నాగార్జున గారు అయితే మణికంఠకు చెప్పారు. అండ్ మణికంఠకు కూడా ఆ సిచ్యువేషన్లో ఏమన్నాడు అని అంటే నాకు అసలు బయట ఫ్రెండ్స్ లేకపోయేసరికి ఒకేసారి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యేసరికి నేను నా ఎమోషన్స్ అన్ని బయటికి తీసుకొచ్చేసుకున్నాను, బట్ ఇప్పటి నుంచి నేను నా బౌండరీస్లో ఉంటాను అన్నప్పుడు నీ బౌండరీస్ కాదు అవతల వాళ్ళ బౌండరీస్ని కూడా ఇదిగా ఉంచు, అంటే వాళ్ళకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, సో అది కూడా రెస్పెక్ట్ చేయన్నట్టు నాగార్జున గారు అయితే మణికంఠకి అయితే చెప్పారు. అండ్ ఎవరి గురించి అయితే క్లారిటీ ఇచ్చేసారో క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న నాగార్జున గారి దగ్గర ఉన్న ఎగ్స్ని వాళ్ళ ఫొటోస్ ఉన్న ప్లేస్లో అయితే పగలగొట్టడం స్టార్ట్ చేశారు. అలా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. లైక్ ఎలా అంటే ఆదిత్య గారి గురించి అయితే మీరు గేమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది బట్ పెదరికం గురించి అంటే చాలామందికి చాలా సలహాలు ఇస్తున్నారు కదా కొంచెం అది తగ్గించుకోండి అన్నట్టు ఆదిత్యకు చెప్పి ఆదిత్య గుడ్ అయితే పగలగొట్టారు. విష్ణుప్రియకి ఇచ్చింది ఏంటంటే నువ్వు పతివ్రత ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకు అని చెప్పి విష్ణుప్రియ గురించి చెప్పారు, పగలగొట్టారు. వ్రత దాకా వచ్చావు. మణికంఠ గురించి చెప్పి మణికంఠ ఎగ్ పగలగొట్టారు. అలానే చాలామంది ఎగ్స్ పగలగొట్టారు బట్ ఇంకా రిమైనింగ్ చాలానే ఎగ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడతో డే 20 అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నేనేమనుకున్నాను అని అంటే ఇప్పటి నుంచి అయినా అబ్బాయి మారుతాడు, అబ్బాయి మంచిగా గేమ్ ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఫుల్ టు ఫుల్ అంటే లైక్ ఫుల్ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు అబ్బాయికి. అబ్బాయికి మాత్రమే కాదు అబ్బాయికి సపోర్ట్ చేసుకుని నవ్వుకుంటూ వచ్చిన ప్రేరణకి అండ్ అలానే వాళ్ళ క్లాన్ మెంబర్స్కి కూడా గట్టి వార్నింగే ఇచ్చారు. సో ఇలా అయితే జరిగింది డే 20. సో ఎలిమినేషన్, సో ఈ వారం ఎలిమినేషన్ అయితే నేనైతే అబ్బాయి నవీన్ అవుతాడు అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరు అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ డే 21తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బై గైస్.